గజం భూమి 13500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. ఏపీ రాజకీయాల్లో అసలు ఏం జరుగుతోంది? నిన్నటి దాకా వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ సడన్ గా చంద్రబాబును ఎందుకు కలిశారు? ఇప్పుడు చంద్రబాబు కోసం పీకే పనిచేయబోతున్నారా? మరోవైపు సీఎం జగన్ ప్లాన్ ఏంటి? పీకే ఎంట్రీతో సీన్ మారుతోందా? చంద్రబాబు నెక్స్ట్ స్టెప్ ఏంటి? జగన్ ధైర్యం ఏంటి? రానున్న ఎన్నికల్లో ఏం జరగబోతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త లెక్కలు తెరమీదకు వస్తున్నాయి. చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీతో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది. 2019 ఎన్నికల్లో జగన్ గెలుపు కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు చంద్రబాబు కోసం ఏ మేర సహకరిస్తారనేది ఆసక్తిని పెంచుతోంది. అయితే ఎన్నికల వ్యూహంపై ప్రశాంత్ కిషోర్తో చర్చల వేళ పొత్తు ఖరారు చేసుకున్న పవన్ను ఎందుకు ఆహ్వానించలేదనే దానిపైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక ఎలాగైనా అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా చంద్రబాబు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్తో పొత్తు ఖాయం చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ను రంగంలోకి దించారు. అటు బీజేపీతోనూ పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తమ పార్టీ నేతలకు సీట్లు తగ్గినా ముందు అధికారం కోసం మిత్రపక్ష పార్టీలకు ప్రాధాన్యతనివ్వాలని భావిస్తున్నారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా చంద్రబాబు అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. గోదావరి జిల్లాలో జనసేనకు మెజార్టీ సీట్లు వస్తాయని చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఆ రెండు జిల్లాల్లో జనసేనకు టికెట్లు కేటాయించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ భేటీలో కీలక చర్చ జరిగింది. ప్రచారం పథకాలపైన ప్రశాంత్ కిషోర్ పలు సూచనలు అందించారు. జగన్ బలం బలహీనత గురించి అవగాహన ఉన్న ప్రశాంత్ కిషోర్ సలహాలు తమకు కలిసి వస్తాయని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. దీని ద్వారా పవన్ కళ్యాణ్, ప్రశాంత్ కిషోర్తో పాటుగా మరికొందరు తెర వెనక మద్దతుతో చంద్రబాబు ఎన్నికల బరిలో దిగుతున్నారు. అయితే చంద్రబాబుతో భేటీపై పీకే స్పందించారు. కేవలం సీనియర్ నేత కాబట్టి ఆయన్ను కలవడానికి వచ్చినట్లు తెలిపారు. I met Mr. Chandrababu Naidu. This was the courtesy meeting, long overdue. I told him that I will come and meet. I am looking back. మరోవైపు ఎంతమంది కలిసి వచ్చినా తాను సింగిల్గానే పోటీ చేస్తానంటూ మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు వైసీపీ అధినేత సీఎం జగన్. ఇక సర్వే నివేదికల ప్రకారం ఓడిపోతామన్న నివేదికలు అందిన చోట అభ్యర్థులను మారుస్తున్నారు. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్న చోట ఖచ్చితంగా మార్పు చేయడానికి సిద్ధమయ్యారు. ముందు నుంచే అందుకు ఎమ్మెల్యేలను మానసికంగా సిద్ధం చేశారు. సంక్షేమం, సామాజిక న్యాయం అమలు చేస్తూ ఓటు బ్యాంక్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఐపాక్తోనూ ప్రశాంత్ కిషోర్కు సంబంధాలు లేవు. ఐపాక్ ఋషి రాజ్ సింగ్ టీం ప్రస్తుతం వైసీపీకి సపోర్ట్ చేస్తోంది. ప్రశాంత్ కిషోర్ టీడీపీ గెలుపు కోసం రంగంలోకి దిగినా నష్టం లేదని వైసీపీ వాదిస్తోంది. మరి ఇన్ని రకాలుగా వ్యూహాలు పన్నుతున్న జగన్కు ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలియదు. కానీ ముందుగానే ఊహించి ఒక వ్యూహం ప్రకారం 2 ఏళ్ల నుంచే జగన్ ఎన్నికలకు గ్రౌండ్ సిద్ధం చేసుకున్నారనేది మాత్రం వాస్తవం. చివరకు ఫలితం ఎలా ఉంటుందన్నది చూడాలి మరి.